హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యాసర్ మానిటర్ అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఇది మన అన్బాక్సింగ్ ఛానల్ కాదు. సో కాకపోతే ఏంటంటే మన ఛానల్లో యూజ్ చేసే ఆ మానిటర్ కాబట్టి సో దానికోసం మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఇది నాకు సెకండ్ మానిటర్ కింద అయితే వర్క్ అవుతుంది. ప్రజెంట్ మేము ఒక మానిటర్ అయితే వాడుతున్నాం. సో ఇది యాసర్ మానిటరే, కానీ ఇప్పుడు ఆర్డర్ చేసిన మానిటర్ కూడా యాసర్ మానిటరే. ఆల్మోస్ట్ 2 32 inches ఉంటాయి. సో ఇది 31.5 inches ఇప్పుడు ఆర్డర్ చేసింది. సో ఇది సెకండ్ మానిటర్ అనమాట, ఎందుకంటే మేము టీమ్గా వర్క్ చేయడానికి సో ఒకటే మానిటర్లో చేయాల్సి వస్తుంది, కొంచెం వర్క్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి సెకండ్ మానిటర్ తీసుకున్నాం. సో ఇది ఒకటే పీసీతో కనెక్ట్ అయితే చేసుకొని యూజ్ చేయాలి. సో దానికోసం సాఫ్ట్వేర్ ఉంది, అది వేరే ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్లో మీ డీటెయిల్స్ చూడండి. అలాగే ఒకవేళ మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ప్రజెంట్ అయితే ఇది కర్బర్డ్ మానిటర్, అలాగే ఇప్పుడు ఆర్డర్ చేసింది వచ్చేసి ఫ్లాట్ స్క్రీన్ అనమాట. సో ఇంకా దీని డీటెయిల్స్ అనేది మనం అన్బాక్సింగ్ చేస్తూ చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, కళ్యాణ్ టెక్ డీల్స్ అనేది. అక్కడ ఏంటంటే మనకి ఆన్లైన్ షాపింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తుంటారో, మీకు ప్రొడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే మీరు కళ్యాణ్ టెక్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఆ ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతున్నాయో అవన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. సో రెగ్యులర్గా మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ చాలా అయితే మీకు పోస్ట్ చేస్తుంటాం. ఫ్రెండ్స్, ఇదైతే బాక్స్ అనమాట, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం. దీని ప్రైస్ వచ్చేసి మనకైతే 15,000 వరకు అయితే ప్రజెంట్ ఉంది. సో దీని ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ కూడా అవుతుంది. సో ఈరోజు ప్రైస్ అయితే 13,500 కూడా ప్రైస్ అయితే డ్రాప్ అయింది. సో కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. ఇంకా దీని అయితే మనం ప్యాకింగ్ అయితే కట్ చేద్దాం. సో ఇది అనమాట బాక్స్. సో ఇక్కడ కూడా కొన్ని సీల్స్ ఉన్నాయి, కూడా కట్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే 3 layers కింద అయితే మనకి దీని ప్యాకింగ్ అయితే వచ్చింది. సో ఇంకా ఈ కవర్ కూడా మనం తీసేస్తే ఫైనల్ గా ఒక బాక్స్ ఉంటుంది. సో అది కూడా మనం చూడొచ్చు. ఒక ఫ్రెండ్స్, బాక్స్ అయితే నేను కవర్ తీశాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ నాకు అదే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి 32 inches అనమాట, ఇది అంటే 31.5 inches, 80 cm అని చెప్పి వ్యూబుల్ అని చెప్పి కనిపిస్తుంది. సో దీని డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఫుల్ హెచ్డి అనమాట, అలాగే ఇది మనకి ఎల్ఈడి మెర్క్యూరీ ఫ్రీ అని మనకి కనిపిస్తుంది. సో ఇంకా బాక్స్ మీద చూసుకుంటే EB1 సిరీస్తో అయితే మనకి ఈ ప్రొడక్ట్ వచ్చింది. తర్వాత కింద మనకి దీని ఫుల్ హెచ్డి రెజల్యూషన్ కనిపిస్తుంది, అలాగే ఇది మనకి ఐపీఎస్ ప్లాన్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్ ప్లాన్ స్విచ్చింగ్ అని ఉంది, అలాగే ఇది వైడ్ బీమ్ యాంగిల్ అని కూడా ఉంది. తర్వాత మనకి ఇక్కడ బ్లూ లైట్ షీల్డ్ అని చెప్పి సో మనకి ఐ ప్రొటెక్షన్ కింద అయితే వీళ్ళు ఇచ్చారు. తర్వాత ఫ్లిక్కర్ లెస్ అని చెప్పించారు, తర్వాత ఈకో డిస్ప్లే అని చెప్పించారు. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ మీద అయితే ఈ విధంగా అవుతుంది. సో ఇంకా దీని పైన కూడా మనం ఓపెన్ చేద్దాం. సో ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ కేబుల్ వచ్చింది. తర్వాత దీంట్లో ఏంటంటే మనకి విజిఏ పోర్ట్కి సంబంధించిన కేబుల్ వచ్చింది. సో మనం ఆ మానిటర్ కనెక్ట్ చేయడానికి ఇంకా చూసుకుంటే డైరెక్ట్గా మనకి ఇందులో స్టాండ్ అయితే కనిపిస్తుంది. సో ఇది మెటల్తో అయితే ఉంది మనకి ఉంది. సో దీన్ని ఫిట్ చేసి కూడా చూపిస్తాను నేను. ఓకే, ఇది స్టాండ్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. తర్వాత చూసుకుంటే మనం ఇంకా మానిటర్ ఫైనల్గా ఓపెన్ చేయొచ్చు. సో దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు, సో ఎటువంటి డిస్టర్బ్ అవ్వకుండా. సో మనకి థర్మాకోల్ షీట్స్, అలాగే 3 layer కవర్తో అయితే మనకి ప్యాక్ అయింది. సో ఇదన్నమాట, ఇంకా నేను బాక్స్ నుంచి బయట తీశాను. సో ఫ్రెండ్స్, ఇది మానిటర్ అయితే నేను ఒకసారి లేపుతున్నాను పైకి, ఈ విధంగా ఉంటుంది. దీని కవర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఇదన్నమాట, మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సో మనకి ఉంది. సో ఇది కర్వ్డ్ అయితే కాదు. సో ఇది స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, అది కూడా మనకి సేమ్ సైజ్ అనమాట. సో దీని థిక్నెస్ కనిపిస్తుంది, సన్నగా అయితే ఉంది. కానీ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ఒక ఇది ఒక్కటే బోర్డర్ నాకు కొంచెం అనిపించలేదు, కాకపోతే సెకండరీ మానిటర్ కదా అని చెప్పి తీసుకున్నాను. సో దీని బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం స్టాండ్ అయితే మౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి దీని పోర్ట్స్ చూసుకుంటే మనకి HDMI పోర్ట్ అలాగే BGA పోర్ట్ 2 మాత్రమే సో వచ్చాయన్నమాట, ఇంకా వేరే పోర్ట్స్ అయితే ఉండవు. సో ఇది మొత్తానికి అయితే ఇంకా దీని సైజ్ అనేది ఒక్కసారి నేను మీకు దాని పక్కన పెడతాను, ఎలా ఉంది చూద్దాం. సేమ్ సైజ్ ఉంది, విధంగా పెట్టిన తర్వాత సో ఈ మౌంట్తో అయితే మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి ఈ స్క్రూస్ అయితే వచ్చాయన్నమాట. సో దీన్ని మనం ఓపెన్ చేసి ఫిట్ చేద్దాం. సో ఈ 4 screws అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మానిటర్ ప్లేస్ వచ్చేసి దీని పక్కనే వస్తుంది అనమాట. ఇంకా ఒకసారి మనం ఫిట్ చేద్దాం దీన్ని.
సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మానిటర్. సో మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా. సో ఇదన్నమాట డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం పవర్ కనెక్ట్ చేసి సో స్క్రీన్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు విజిఐ కేబుల్తో అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది అయితే మానిటర్ అన్నమాట, మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే ఇది నేను ఫిట్ చేశాను, కాకపోతే ఒక కేబుల్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న మనం ఫస్ట్ మానిటర్కి అయితే సో డిస్ప్లే అవుట్పుట్ అయితే ఇవ్వలేకపోయాం. సో కాబట్టి నేను ఒక హెచ్డిఎంఐ కేబుల్తోనే దీనికి ఇచ్చాను. సో దీనికి ఇంకో గ్రాఫిక్ కార్డుకి అయితే హెచ్డిఎంఐ మనకి పోర్ట్ లేదు, సో అందువల్ల మనకి రావట్లేదు. సో మొత్తానికి స్క్రీన్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అయితే నా రివ్యూ ఏంటంటే, సో మనం దీంతో అంటే ఈ మానిటర్తో కంపేర్ చేసుకుంటే దీని క్వాలిటీ అంత బాగైతే లేదు. సో ఇది ఫుల్ హెచ్డిఏ, ఇది ఫుల్ హెచ్డిఏ కాకపోతే ఏంటంటే ఇది మంచి కలర్ ఉంది. ఇది విఏ ప్యానెల్తో వస్తుంది మనకి, ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి ప్యానెల్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. కుదిరితే నేను ఒక కమ్యూనిటీ ట్యాబ్లో ఫోటో పెడతాను ఈ రెండు డిస్ప్లే వచ్చిన తర్వాత ఏముంటుంది ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇది ఎలా పెట్టాను ఇమేజ్ సెటప్ అని. కుదిరితే ఒక వీడియో కూడా చేస్తాను, సో నా రివ్యూ అనేది ఎలా ఉందనేది. సో ఇది ఫ్రెండ్స్ యాసర్ మానిటర్ అన్బాక్సింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇది ఫ్లాట్ స్క్రీన్, ఇది కర్వ్డ్ స్క్రీన్, కాకపోతే ప్రైస్ కూడా మనకి డిఫరెన్స్ ఉంది. సో ఇది ఇది ఒక ఈక్వల్ ప్రైజే ఉంది కానీ సో దీని క్వాలిటీ మనకి బెస్ట్ అనమాట. సో మీకు నచ్చిన మానిటర్ తీసుకోండి, క్వాలిటీ బాగుండాలంటే మాత్రం ఈ మానిటర్ నేను ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఫ్లాట్ స్క్రీన్ కావాలంటే మాత్రం దీన్ని తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. సో మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.